अन्ना कैंटीन कट, पेल्ली कानुका कट. अदे विदंगा आर लक्षल मंदी वृद्धल की वाल्सिना पेंशन कट, स्कूल फी रीइंबर्समेंट कट, चंद्रना बीमा कट, बेस्ट अवेलेबल स्कूल कट. इतला भारत देश चरित्रलोने वंदा संक्षेम कार्यक्रमल कट जैसने एकाएक मुख्यमंत्री ए साइको जगन. एन्निकल मुंदला महिलाल के अनेक हामीलिची मौसम जैसाड़ी साइको जगन. संपूर्ण मध्यपान निषेधन जैसा नाडु जैसाड़ा लेदो. नलबाई द सांसरालो वैस निंदना एससी एसटी बीसी माइनॉरिटी महिलाल की पेंशन इस्ता नाडु इच्छाड़ा. अंतका इंट्लो एंतमंदी बिड्डल उंटे अंतमंदी बिड्डल की अम्मा वड़ी इस्ता नाडु इस्तु नाडा लेदो. यन्नी चूसिन तरवातने అటుపక్కన చంద్రబాబు గారు ఇంకొక పక్కన పవనన్న కలిసి మహాశక్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు నెలలు ఉపయోగపట్టండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మూడో పథకం దీపం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, అదే గ్యాస్ ఇప్పుడు దాదాపు 1200 రూపాయలకి పెరిగింది. అందుకే తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిసేదానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. నిరుద్యోగ యువత కూడా అనేక హామీలిచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అంతేకాదు 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీయువకులకి నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. అంతేకాదు 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా నిరుద్యోగ యువతీ యువకులు ఎక్కడున్నా, మన రాష్ట్రంలో ఎక్కడున్నా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ పాలనలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, అదే విధంగా ఆక్వా హాలిడే మనం చూస్తున్నాం. అందుకే రైతన్నను ఆదుకునేదానికి అన్నదాత సుఖీ భావ ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు మన ప్రభుత్వం కూడా ఇవ్వబోతుంది. ఈ యువగలం పాదయాత్రలో మా బీసీ సోదరులు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా చూసా. 26,000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఈరోజు బీసీలకు ఏర్పాటు చేసి వదలబెట్టింది ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నిన్న కాక మొన్న కొవ్వూరులో మహేంద్ర వరకు జగన్ పాలలో దళితుల్ని ఎంత కిరాతకంగా చంపుతున్నారో మనందరం చూశాం. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఇదేనా జగన్ నువ్వు మా దళితులకి ఇచ్చే గౌరవం అని? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆపేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను దళితులకి హామీ ఇస్తున్నా.
इंका इस्लाम लो आत्मच्छ जेस्कुंटो महापापम अलांट दे आंध्र राष्ट्रल अब्दुल सलाम मिस्बा इला एंतो मंदी आत्मच्छ जेस्कुने परिस्थित की तीसुकोचिंदे ई प्रभुत्वम इब्राहिम अने व्यक्ति नर्सरापेट लो वाफ भूमल गुरिंचि पोराडते नडी वीधिलो नरकेसी चंपेसिंदि प्रभुत्वम इंको पक्कन एम्मिगनूर नियोजकवर्गंलो हजार हजीरा बी अने ओक ముస్లిం మహిళని అతి కిరాతకంగా వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేశారు. కనీసం ఆ తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మైనార్టీ సోదరులు ఆలోచించాలా, తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చాం, అదేవిధంగా హజ్ యాత్రకి డబ్బు సబ్సిడీ ద్వారా పంపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మైనార్టీలు అధైర్యపడద్దండి. ఎవరైతే ఈ దాడి చేశారో, ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని మైనార్టీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. పాపం ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చారండి. సైకో జగన్ వారంలో చిట్కలేసి చెప్పాడు, వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడు. 200 వారాలైన తర్వాత జీపీఎఫ్ అని తీసుకొచ్చి పాపం ఉద్యోగస్తులు మోసం చేశారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ అంటే అందిస్తాం, పెన్షనర్స్ కూడా సకాలంగా డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. పాపం మీరు ఎక్కడన్నా పోలీస్ సోదరు కంపడితే దండం పెట్టండి, ఒక పువ్వు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అయిపోయారండి. వాళ్ళకి రావాల్సిన టీఏ డిఏ సరెండర్లో జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ సైకో జగన్. అంతెందుకు, నిన్న కాక మొన్న వాళ్ళకి రావాల్సిన అలవెన్స్ కూడా 15% కట్ చేశారు. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి నెలకి 6,000 రూపాయలు కట్. అందుకే పోలీస్ సోదరులు చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా ముమ్మడివరం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని సతీష్ కుమార్ గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ముమ్మడివరం ప్రజలను అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? సతీష్ కుమార్ అనే వ్యక్తి ముమ్మడివరాన్ని అవినీతి